కరోనా కిట్లు మందుల కొనుగోలులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం నాడు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కరోనా కిట్స్ కొనుగోలులో 100 కోట్ల పక్కదారి పట్టాయన్నారు. గత ఏడాది కరోనా సమయంలో పలువురు సీఎం రిలీఫ్ ఫండ్ కు నిధులు ఇచ్చారని, ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కోసమే పనిచేస్తున్నామని చెప్పి దబాయించారు, బుకాయించారు. నేను స్పష్టంగా చెప్పిన లేదు, మీరు తప్పు చేస్తున్నారు, కొనుగోళ్లలో వాటాలు పంచుకుంటున్నారని నిర్దిష్టమైన ఆరోపణలు చేసినప్పుడు మమ్మల్ని దబాయించి ఆ అంశాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ 10 నెలల కాలం కరోనా కిట్లు, అదేవిధంగా మాస్కుల కొనుగోళ్లలో TSMSIDC తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే కొనుగోలు చేసిన కొనుగోళ్లలో కోట్లు రాల్చిన కిట్లు, దాదాపుగా 506 కోట్ల రూపాయల కిట్లు, 200 కోట్ల రూపాయల మందులు, ఇతర కొనుగోళ్ళ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి, 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయని చెప్పి ఇదే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే విజిలెన్స్ కమిటీ నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు సంబంధించిన వాళ్ళు TSMSIDCలో కొనుగోళ్ళల్లో జరిగిన అవినీతి అక్రమాల బాగోతం మీద విచారణ జరిపి ప్రభుత్వానికి ఈ కొనుగోళ్ళల్లో 100 కోట్ల రూపాయల మొత్తం గోల్మాల్ జరిగిందని చెప్పి నివేదిక ఇచ్చింది. ఎందుకు ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది? దీనికి సంబంధించిన కొనుగోళ్లలో భాగస్వాములైన ఈఎస్ఐ హాస్పిటల్ కంటే పెద్ద కుంభకోణం ఇది. ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన మందుల కొనుగోళ్లలో మీరు చర్యలు తీసుకున్నాము, అధికారులను అరెస్ట్ చేసినామని చెప్తున్నారు కదా. TSMSIDCలో కరోనాను అడ్డం పెట్టుకొని వివిధ దాతలు పారిశ్రామికవేత్తలు ఇచ్చిన 100 కోట్ల రూపాయల కొనుగోళ్లలో అవినీతి అక్రమాలు జరిగినాయి, 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టింది? సంబంధిత అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మొదటి విడత కొనుగోళ్లలో జరిగిన అవినీతి అక్రమాలను నిగ్గుదేల్చకుండా, చర్యలు తీసుకోకుండా ఆ కార్యక్రమాలలో పాల్గొన్న అధికారులను, వ్యక్తులను, సంస్థలను కాపాడడం వల్ల రెండవ విడత కరోనాను ఎదుర్కోవడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. మొదటి విడత కరోనా వచ్చినప్పుడే మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు స్పష్టమైన సూచన చేసినాం. రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి కారు నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో మేమందరం, డాక్టర్ మల్లురవి గారి నుంచి మొదలు పెడితే మేమందరం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చినాం. అయితే నరేంద్ర మోడీ గారికి ఈ అద్భుతమైన మేధావి ఇచ్చిన సూచన నచ్చి అబ్బో శబ్బాష్ అన్నాడంట కేసీఆర్. అసలు ఎంత అద్భుతమైన సలహా చెప్పిండు. అసలు ఈ మాత్రం అసలు మునగాడే దేశంలో లేడు అని చెప్పి నయం సన్మానం చేస్తున్నాడు ఢిల్లీకి పిలిచి అయ్యగారికి ఈ అద్భుతమైన సలహాకు. అసలు గాడిద పండ్లు జొమాటోనికి కూడా ఇంతకంటే తెలివి ఉంటుంది. ఎవడైనా బజార్లో గాడిద పండ్లు దోమి బతకటానికి కూడా సైంటిస్టులు క్లియర్గా చెప్తున్నారు, మొదటి డోసు రెండో డోసు తీసుకున్న వాళ్ళకు కూడా కరోనా వస్తున్నది, కాకపోతే దాని ప్రభావం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో మాట్లాడితే మా రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్లో వ్యాక్సిన్ ఏదైతుందో నా రాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు పంపిస్తామనాలి.